కొంచెం స్ట్రాంగ్ ఉంటే మీకు ఆ కనెక్షన్ ఎప్పుడు సెట్ అయింది? ఫస్ట్ డే నాకు ఫస్ట్ ఫ్రెండ్ అయింది అఖిల్తో. వెళ్ళిన తర్వాత అఖిల్ లాస్ట్ వచ్చిండు, నేను ఫోర్త్ ప్లేయర్కి వెళ్ళిన. అఖిల్ వచ్చేసరికి బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి, ఏ బెడ్ ఖాళీ లేకుండా. సో నేను అఖిల్ శివ ముగ్గురం బెడ్ షేర్ చేసుకున్నాం ఫస్ట్ వీక్ అంతా. అందరు టూ బెడ్స్ ఉంటే మేము త్రీ బెడ్స్లో, మా ముగ్గురికి మంచి ర్యాపో ఉండే. ఫస్ట్ వీక్ తర్వాత శివకి వేరే బెడ్ దొరికింది, ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోతే బిందు పక్కన. సో ఆ చదువు పక్కన దొరికింది, ఆ బెడ్స్ పక్క పక్కన అయిపోయింది. సో వాళ్ళిద్దరు కట్ సెట్టింది. మేమిద్దరం అలా ఆబ్వియస్లీ ఇద్దరం సేమ్ అంటే సేమ్ యాటిట్యూడ్ కానీ సేమ్ ఉంటాం కాబట్టి అలా ర్యాప్ సెట్ అయిపోయింది. సో వాడి శివ అంటే అనెక్స్పెక్టెడ్గా వచ్చి ఇప్పుడు అందరికీ టఫ్ ఫైట్ అనేది ఇస్తున్నాడు ఖచ్చితంగా. ప్లేయర్ మంచి హోంవర్క్ చేసి వచ్చిండు, మంచి ఫాలో అయ్యి వచ్చిండు. ఇట్స్ నైస్ మ్యాన్, కానీ గేమ్లా ఆడతాడు. చాలా గేమ్ అంటే ఇంకా అన్నీ మర్చిపోయి గేమ్ ఆడతాడు. సో ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిందో అనిపించింది, ఇంకా వీక్ ప్లేయర్స్ లోపల ఉన్నారు, నేను ఎలిమినేట్ అయ్యాను అని చెప్పేసి ఏమైనా అనిపించిందా? అనిపించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. బేసిక్గా హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా టీం కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్ మూమెంట్లో ఓటింగ్లో అలా జరిగింది అని అన్నారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నాకు ఎక్కడో కొంచెం అనీజీ అనిపించింది. బాబా మాస్కర్ వచ్చి పవర్ నా గురించి అంత పాజిటివ్ చెప్పి బిందుని సేవ్ చేసేసరికి అంత పాజిటివ్గానే వెళ్తుందని కొంచెం చిన్న డౌట్ ఉండే. కానీ అనుకున్న లోపల ఈ వీక్ ఒక్క వీక్ సేవ్ అయితే మనం అనుకుంటుందని కావాలి.